సార్ కాలువ సార్ వేసేటువంటి ప్రయత్నం సమస్య ముందు నిర్వహించి ఇబ్బంది పెడుతుంది సార్. గతంలో డెంగ్యూ సమయం ఇదే ఇదే ఏరియాలో కాదని కనిపించింది. ఫస్ట్ వార్డ్ అంటే గాంధీ చౌక్ నా పేరు చింతకుండ సాయి కుమార్, లోక్సత్త యువజన మండల అధ్యక్షుడిని. రాయకల్ మండల పట్టణం మరియు మండల వ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొందరు అవగాహన లేకుండా రోడ్లపైకి రావడం, గుంపులు గుంపులుగా తిరగడం జరుగుతుంది. ఇలాంటి చర్యల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉన్నందున రాయకల్ మండల వ్యాప్తంగా మరొకసారి లాక్డౌన్ ప్రకటించి కరోనా వైరస్ విస్తరించకుండా నిలువరించాలనే మన తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ప్రజల్లో కనీస అవగాహన ఉండడం లేదు, భౌతిక దూరం అంటే అది తెలియడం లేదు. దాంతో ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దేశంలో కమ్యూనిటీ స్ప్రెడ్ ప్రారంభమైందా అని ప్రజలు భయాందోళనలో ఉన్నప్పటికీ కరోనా వైరస్ పట్ల చాలా వరకు అవగాహన లేకుండా పోయింది. వైద్య అధికారుల దగ్గర కూడా కరోనా వైరస్ కేసుల సమాచారం లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కావున దీనిపై ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రంలో మరియు జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ను అరికట్ట దిశగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.